राष्ट्र कमिटी పిలుపు మేరకు మేము అన్ని మండలాల ముందు డివిజనల్నే కాకుండా జిల్లా పరిధిలో అన్ని మండలాల ముందు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చకపోవడం వలన మేము మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీలకే పరిమితం అయిపోయింది. డబుల్ బెడ్రూమ్లు లేవు, ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నారు, జాబులు లేవు. అట్లాగే ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది సుఖలేదు. మరి దీంట్లోనే ఏజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఆ ఉచిత విద్యలు మాటల మట్టుకే సరిపోయింది. ఇవల్ల మేము మా డిమాండ్ ఏంటి అంటే ఉచిత వైద్య ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వమే కట్టియాలని రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడవది ఎందుకంటే ఎవరికైతే ప్లేస్ ఉంటుందో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి వాళ్లకు ఇళ్ల నిర్మాణం కోసం ఆదుకోవాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే వ్యవసాయ కార్మికుడు నిరంతరం కష్టపడి జీవిస్తున్నాడు, ఆయనకు సరిగా ఉట్టలిండా గూడు లేక గడిపే సమస్య. కాబట్టి నెలకు 10,000 ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆదరపించనుగా మేము అఖిల భారత అగస్థీల కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మరావుకు వినతి పత్రం సుఖ ఇవ్వడం జరిగింది.